సో రైతు మిత్రులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం అయితే పొద్దున నిన్న జరిగిన ధరలు అయితే చూసినాం అన్నమాట. సో మనం ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చేసింది అన్నమాట. సో ప్రధాన మార్కెట్లలో ఏ పత్తి రేట్ నడుస్తున్నాయి అనేది మనమైతే చూద్దాం అన్నమాట. సో మనం క్వాలిటీ వైజ్ చూస్తే మనకు మన రాయచూర్ మార్కెట్లో చూస్తే మనకు 8,000 నుండి అయితే 8,600 వరకు అయితే హయ్యెస్ట్ ప్రైస్ అన్నమాట ఇది. సో 8,000 అంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ పత్తికి అయితే రేటు తక్కువ ఉన్నది. మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ పత్తికి అయితే మనకు హయ్యెస్ట్ రేట్ 600 అయితే 8,600 వరకు అయితే మనకు ధర ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో వరంగల్ మార్కెట్లో చూస్తే మనకు వరంగల్ మార్కెట్లో కూడా పత్తి రేట్లు అంతే ఉన్నాయన్నమాట. మనకు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీకి మనకు 7,900 వరకు 8,000 వరకు ఉంది. అయితే మనకు ఫస్ట్ క్వాలిటీ పత్తికి మనకైతే 8,300 వరకు అయితే మనకు హైయెస్ట్ రేటు జెండాపాటు రేట్ అయితే మనకు దొరకడం జరుగుతుంది అన్నమాట. సో అది మన బహిన్సా మార్కెట్లో చూస్తే దాదాపు ఇలా మనకు ఒక 70-80 రూపాయలు అయితే రేటు పెరిగినట్లనే కనిపిస్తుంది అన్నమాట. సో బహిన్సాలో మనకి ఈరోజు 300 వరకు అయితే 8,300 వరకు అయితే ఉన్నదన్నమాట. సో బహిన్సా మహారాష్ట్రలో మనం ఇటు భోకర్ సైడ్ చూస్తే మనకు థర్డ్ క్వాలిటీ పత్తికి అటు సైడ్ అయితే మనకు 7,200 నుండి అయితే మనకు సెకండ్ క్వాలిటీ పత్తికి అయితే అటు 7,900 8,000 వరకు అయితే ఇస్తున్నారు. మరి ఫస్ట్ క్వాలిటీకి డ్రై మంచి క్వాలిటీ పత్తికి అటు 8,400 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆదిలాబాద్లో మనం ఈరోజు చూస్తే మాత్రం మనకు ఆదిలాబాద్లో మనకు 8,210 రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీ పత్తి అన్నమాట. సో మంచి క్వాలిటీ పత్తికి 8,210 రూపాయలు అయితే రేటు ఉన్నాయి. మరి ఆదిలాబాద్లో సీసీఐ మార్కెట్ చూస్తే మనకు 8,050 రూపాయల వరకు అయితే మనకు సీసీఐ మార్కెట్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లా మనం ఆధోని మార్కెట్లో చూస్తే మనకు పత్తి ధర మంచిగా ఉన్నమాట. సో ఆధోని మార్కెట్లో మంచి పత్తికి 8,500 నుంచి 600 వరకు అయితే మనకు రేట్ వస్తుంది అనమాట. సో మార్కెట్లో అయితే ఇప్పుడు కాస్త రెండుతున్నాయన్నమాట. మార్కెట్లో పత్తి అయితే వస్తున్నాయి చూడొచ్చు మీరు కూడా. సో పత్తి అయితే మంచిగానే రావడం అనేది జరుగుతుంది. ఖమ్మం మార్కెట్లో కూడా మనకు 8,400 వరకు అయితే పత్తి వస్తున్నాయి అన్నమాట. సో రంగారెడ్డిలో చూస్తే మనకు 8,370 వరకు అయితే రేటు మంచిగానే ఉన్నదన్నమాట. సో కుబీరలో కూడా చూస్తే మనకు పత్తి రేట్లు అయితే మంచిగా కనిపిస్తున్నాయి. 8,300 వరకు అయితే 320 వరకు అయితే మనకు పత్తి రేట్లు కుబీర్ మండల్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. సో భోకర్ సైడ్ కూడా చూస్తే మనకు 8,200 వరకు కనిపిస్తుంది. సో మన ఛానల్ సో ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ప్రతిరోజు మార్కెట్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాము. మరి రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క పంట విషయాలు అయితే మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.